మా పద్మ లేకపోవడం వల్ల ఎలక్షన్స్లో నేను ఓటు అడగడం కానీ మెసేజ్ పెట్టడం కానీ ఏమి చేయలేదు. బట్ నా మీద ఉన్న ప్రేమ కొద్దీ 300 మంది సభ్యులు నాకు ఓటేశారు, గెలిపించారు. ఐ లవ్ యూ సో మచ్. ముందుగా బల్బ్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్కి ఐ సల్యూట్. 1895లో మనకు సినిమాని ఇచ్చిన లూమియర్ బ్రదర్స్కి పాదాభివందనం. మాయాబజార్ని గొప్పగా అందించిన మార్కస్ బాట్లేకి సల్యూట్. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళెవరూ లోకల్ కాదు. మన మన నెగిటివ్ ఫ్యూచర్ ఫిలిం ఈస్ట్ మన కలర్ ఏది కాదు, సినిమా అన్న పదమే లోకల్ కాదు. అలాంటిది లోకల్ అనే నాన్ లోకల్ అనే ఇష్యూ తీసుకొచ్చి రేపు తెలుగు సినిమా భవనం ఎలా ఉంటుందన్న రెప్లికా ప్రకాష్ రాజ్ అన్న ఆఫీస్ చూస్తే తెలుస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుగు సినిమా నటీ నటులందరినీ ఓన్ చేసుకుని ఆత్మలోకి తీసుకుని వాళ్ళందరినీ పూజిస్తూ మనసులో గౌరవిస్తూ సినిమాని ప్రేమిస్తూ పెద్దవాళ్ళందరి ఆశీస్సులతో మాకి మా సభ్యుల కోసం నన్ను ఇంతవాడిని చేసిన తెలుగు సినిమాకి ఏదైనా చెయ్యాలి అన్న ఒక డెసిషన్తో ఒక ఆత్మశుద్ధితో మనస్సాక్షితో వస్తే ఆయనతో పాటు కొన్నేళ్లుగా పనిచేస్తున్న మేమందరం కూడా నడిచాం వచ్చాం. ఎక్కువసేపు మాట్లాడను. శివాజీరాజా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నరేష్ గారి జనరల్ సెక్రటరీ, నాటకం జరుగుతుంది, నాటకోత్సవాలు జరిపించాం, 300,000 కూడా బస్సులో వెళ్ళేవాళ్ళం. శ్రీకాంత్ అన్న బస్సులో వచ్చాడు మాతో పాటు. మా భవనానికి ఒక బిల్డింగ్, ఒక డోర్ వచ్చినా చాలు, ఒక కిటికీ వచ్చినా చాలు, ఒక బాత్రూమ్ డోర్ వచ్చినా చాలు అని చెప్పి 100,000 రూపాయల కోసం, 200,000 కోసం, 300,000 కోసం ఖమ్మం, సూర్యాపేట చాలా ఊళ్ళు తిరిగాం, నాటకోత్సవాలు జరిపించాం. కెమెరాల ముందు ఎవరైనా పాస్ అయితే మన వాళ్ళు తిడతారు, అలాగే నాటకం జరిగేటప్పుడు కూడా ఎవరు పాస్ అవ్వకూడదు. సోకాల్డ్ నరేష్ గారు సెంటర్లో సీట్ వేసుకొని ఇద్దరు బౌన్సర్లను పెట్టుకొని దోమలు కొడుతున్నాయని మందు రాసుకుంటూ ఉంటే ఇది చాలా చిన్న కారణం కావచ్చు. నరేష్ అన్న నాటకం జరిగేటప్పుడు ఇలా వద్దు అంటే నేను ఇక్కడ దోమల మందు రాసుకుంటాను వెళ్ళవు అన్నాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగే రోజు, ఐఎమ్ సారీ ఒక వర్డ్ వాడుతున్నాను, నా ఫేస్లో పేస్ పెట్టి ఒక్కొక్క లబ్ కొడుకు సంగతి చెప్తా. మా అమ్మని అంటాడా, హూఇస్ దిస్. అది స్టార్ట్. ఆ తర్వాత ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఎంత చెండాలం అంటే థంబ్ ఇంప్రెషన్తో లోపలికి వెళ్ళాలా, ఏంటి సభ్యులం, అసలు మామూలు మా సభ్యులు వస్తేనే డోర్లు ఓపెన్ చేసి ఆఫీస్ ఉండాలి, గెలిచిన ఈసీ మెంబర్లు కూడా థంబ్ ఇంప్రెషన్ పెట్టి గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాలా. అక్కడ మొదలైంది ఏర్పాటు వాదం. అంటే మమ్మల్నే రానివ్వు, లోపలికి వెళ్ళాక ఈసీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, అతనికి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇతను ఎవరు అంటే నా ఇష్టం, ప్రెసిడెంట్గా ఇద్దరినైనా ముగ్గురినైనా పెట్టుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి, సిసిసి అనే ద్వారా 24 క్రాఫ్ట్స్కి అహర్నిశలు, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో రకాలుగా, ఆక్సిజన్ ద్వారా ఎన్నో రకాలుగా సేవ చేసిన ఒక మహామనిషి అమెరికా ప్రోగ్రామ్కి వస్తే, ఒకవేళ ఇంకొక ప్రోగ్రామ్ ఉన్నా కూడా నేను మళ్ళీ ఇండియా వెళ్ళి వస్తానరా, నేను బిజీగా ఉన్న ఒక వ్యక్తి పాల్గొన్న ప్రోగ్రామ్ని లెక్కలు తప్పున్నాయని చెప్తావా? ఏం మనిషివయ్యా, అన్నయ్య ప్రోగ్రామ్ మొత్తం లెక్కలు అటు ఇటు అయ్యేసరికి మిగతా హీరోలు రాక, ఇదంతా చరిత చరణమే, ఇవన్నీ చెప్పా అంటే ఇన్ని జరిగాయి. ఇక నిన్న పోలింగ్ రోజు, ఫస్ట్ ఓటర్స్ వెళ్తూ ఉంటే బ్యారికేడ్ అడ్డంగా పెట్టారు. ఆ బ్యారికేడ్ని తీసుకొచ్చి 2 గ్రూపుల మధ్యలో పెట్టారు. వెంటనే శ్రీకాంత్ అన్న ఇప్పటికే వేరువేరు అనుకుంటున్నారన్న, ఇది మధ్యలో వద్దన్నంటే అలాగే ఉండాలి, ఉండనియండి. మొదలు ఒక యుద్ధ వాతావరణం, బీభత్స వాతావరణం. ఎలక్షన్ ఆఫీసర్స్కి ఎల్లో కార్డే, అటు టీము వాళ్ళకి ఎల్లో కార్డ్సే. ఎవరు ఎలక్షన్ ఆఫీసర్స్, ఎవరు వాళ్ళు, ఒక భయం భయంగా ఏంటది అన్నేను. బిన్నన్న 25 ఏళ్ళ 30 ఏళ్ళ చూడక ఒక మకాల్లా ఉంటాడు, ప్రశ్నిస్తాడు, క్వశ్చన్ చేస్తాడు. అలాంటి వ్యక్తి కన్నీళ్ళతోన చంటి పిల్లల్లా ఉంటాడు, తను ఏడుస్తూ కూర్చున్నాడు,
నన్ను ఎవరో వచ్చేసి తోమని నెట్టేశారు, ఇంటి టేబుల్స్ వేస్తున్నారు వేస్తున్నారు. ఈసీ మెంబర్స్ రిజల్ట్ చెప్పరు, జాయింట్ సెక్రటరీ గురించి చెప్పరు, ఇంకే పదవుల గురించి చెప్పరు, అనౌన్స్మెంట్. ఇవన్నీ కంప్లైంట్స్ కావు. గతంలో నరేష్ గారి నేతృత్వంలో ఇలా ఎన్నో భిన్నాభిప్రాయాలు వస్తేనే, క్వశ్చన్ చేస్తేనే ఏ పనులు చేయలేక టోటల్గా మా శ్రేయస్సు కుంటుపడుతూ నడిచి వచ్చింది. దానికి కారణాలు కరోనాలు బిరోనాలు అంటూ చెప్పారు. ఇక ఇప్పుడు పోలింగ్ రోజే మా పరిస్థితి ఇలా ఉంటే, ఓట్ బ్యాంక్ పరిస్థితి ఎలా ఉంటే రేపొద్దున చాలా కష్టం. ఎన్నో భిన్నాభిప్రాయాలతో నడవాల్సి వస్తుంది. విష్ణన్న నువ్వు చేయగలవు, తిరుపతిలో అంత పెద్ద విశ్వవిద్యాలయాన్ని నడిపించగలవు. వెనక నాన్నున్నారు, ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది, ఒక తెలుగు సినిమా వైభవం ఉంది నీ వెనుక. తెలుగు సినిమా సభ్యుల్ని కాపాడలేవా? యూ కెన్ డూ ఇట్. మేము లేకపోయినా నువ్వు నడపగలవు. సో భిన్నాభిప్రాయాలు వద్దు, హ్యాపీగా హ్యాపీగా సభ్యులందరినీ కాపాడడానికి ప్రయత్నం చేయండి. చూద్దాం అన్నయ్య, లవ్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. గుర్తొచ్చింది మా పద్మ చావు బతుకుల్లో ఉంటే అందరినీ కాపాడే, 24ని కాపాడే చిరంజీవి గారు మొదలుకొని ప్రకాష్ రాజ్ గారు, జీవిత గారు, శ్రీకాంత్ గారు, బెన్నన్న, సోకాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లోనే ఉన్నారు. చివరి ప్రయాణం వరకు నరేష్ నుంచి ఒక్క ఫోన్ కాల్. సున్నితమైన వాళ్ళం మేము కళాకారులు, చెయ్యేస్తే పొంగిపోతాం. నీ ఈసీ మెంబర్ నీ, నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఈసీ, ఇప్పుడు జాయింట్ సెక్రటరీ, ఓకే. ఒక ఫోన్ కాల్ పరామర్శ, ఈసీకే పరామర్శ లేని వాడివి, సభ్యులకేం పరామర్శ చేస్తావు? ఎందుకంటే నీ పంపిణీల పనులలో ఉన్నావు, నీ పార్టీల పనులలో ఉన్నావు. సారీ వదు, లవ్ యూ. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.